వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇలాగ వృద్ధులు వారి జీవిత అంతిమ సమయాల్లో ఇలా బాధపడుతున్నారు కదా, ఆరోగ్యం పోయింది, ఆస్తి లేదు, చూసుకునేవారు లేరు, అంటే యూజ్ అండ్ త్రో లాగా. అరటిపండు తిన్న తర్వాత తొక్క ఎవడు పాకెట్లో పెట్టుకోరు కదా, తీసి నేలకు కొడతారు, అలాగైపోతున్నారు. మరి అన్నప్పుడు మా అన్నగారు అన్నారు, మనమే వృద్ధులం అయిపోయినాం, ఇంకా వృద్ధులం చేస్తాం. అయితే నాకు అప్పుడు నేను తిరిగి రిప్లై ఇచ్చినాను, మోషే పరిచర్య ఆరంభించినప్పుడు 80 సంవత్సరాల వయస్సు, ఎప్పుడైనా కానీ ఇలాంటి దర్శనం కలిగి మనం తీవ్రంగా పనిచేసినప్పుడు దేవుడు మన ఆరోగ్యాన్ని కూడా నూతనపరుస్తాడు. పక్షిరాజుకే 7 సంవత్సరాలకోసారి నూతనత్వం వస్తుంది, కొత్త ఈకలు వస్తాయట, బలంగా అయిపోతుందట. అలాగూ నిజంగా దర్శనం కలిగిన వారికి దేవుడు ఆరోగ్యం ఆయుస్సు ఇచ్చి కాపాడుతాడు. ఒక పని చేస్తూనే ఉండాలి దేవుని కొరకు. యు కీప్ డూయింగ్ ద గుడ్ థింగ్స్. మేలైనది చేయని రంగి ఉండి చేయని వానికి ఏం తగులుతుంది? పాపం తగులుతుంది. మేలైనది చేయాలని తెలిసి చేయకుంటే పాపం తగులుతుందండి. సత్క్రియలు చేయని వాని వాకిట పాపం ఉంటుందట, పాపం పొంచి ఉంటుందట. సత్క్రియలు తెలుసు, నీకు మంచి చేయాలని తెలుసు. ఇప్పుడు ఆ వృద్ధుడు ఉన్నాడు, అంత బాగా ఇబ్బంది పడుతున్నాడు, ఆమె ప్రాణం తీసేస్తుంది ఆమె తప్పకుండా. ఆమె ఎట్లుంది? ఫైటర్ కాక్లాగా ఉన్నది, మంచిగా బలంగా. ఆయన సంపాదించి తీరినది అట్లా బలంగా అయింది, తొక్కి పడేస్తుంది ఇప్పుడు. అలాగే సత్క్రియలు చేయొచ్చు మనం, చాలా అనాథులను చేరదీయడం, లేక చేసేవారికన్నా మనం ప్రోత్సాహం చేయొచ్చు. చెయ్యాలని తెలిసి కూడా చేయకుంటే మనకు అది పాపంగా మిగిలిపోతుందట. ఇప్పుడు పాపం పొంచి ఉంటుందట నీకు కీడు కల్పించడానికి. కీడును తరిమి కొట్టడం మేలు చేయడం, మేలు చేత కీడును ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, మిద్ద మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఊరికే అయితే రాలేదు ఇక్కడ, వాళ్ళు ఏదో పరిశుద్ధాత్మ క్రియ చేసినందుకు వచ్చినారు. దేవుని స్తోత్రం. అండ్ దే వాంట్ టు డూ సంథింగ్ గుడ్, యా దే వాంట్ టు లర్న్. నేర్చుకోవాలి, ఏం చేయాలి మేము? దేవుడు మాకు జీవితాలు ఇచ్చినాడు, జీవనం ఇచ్చినాడు, జీవం పోసినాడు, ఆకృతి ఇచ్చినాడు, ఆధారమైనాడు, సహాయం చేసినాడు. మేము ఎలాగో ప్రయోజనకరంగా ఉండాలి అనే తత్వం లేకుంటే రాలేరు, వినరు కూడా. వారు చెప్పే వినాలని వారికి ఇష్టం ఉండదు. వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్ అనాల. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఒక మీరు పటం చూస్తారు, ఒక స్త్రీ ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఒక ట్రైన్ 2 పెట్టెల మధ్యలో ఉన్న సందులో కూర్చొని పయనిస్తుంది. ఇది మదర్స్ డే నాడు ఎవరో నాకు వాట్సాప్ పంపించినారు, ఫార్వర్డ్ చేసి హ్యాపీ మదర్స్ డే అని పంపించినారు. కానీ అది చూడగానే నాకు బాగా ఏడ్చాను నేను, ఎందుకంటే ఆ స్త్రీ కొరకు ఏడవలేదు, అది ఎవరో కదా జాయ్ చేయరని అనుకున్నాను నేను, చిన్న బిడ్డ ఎవరో కదా యూపీఎఫ్ అని అనుకున్నాను. ఇలాగే ఉండింది కదా నా పయనం, నా సొంత బిడ్డలు ఎక్కడో పెట్టేసి ముగ్గురిని, ఒక బిడ్డ అయితే చనిపోయింది, దాని తర్వాత దర్శనం పొందుకున్నాను, తర్వాత ముగ్గురు బిడ్డలను దేవుడిచ్చి ఇద్దరు బాబులను ఒక పాపనిచ్చాడు, ఈ పిల్లలను కూడా నేను ఎక్కడో పెట్టేసి ఈ కొత్త పుట్టిన బిడ్డ యూపీఎఫ్ను వడిలో ఎత్తుకొని ఎటు పయనం అవుతున్నానో కూడా తెలియకుండా, ఎందుకంటే పెట్టెలో ఎక్కనివ్వడం లేదు, టికెట్ లేదేమో కొనడానికి, లేక మరి ఎందుకు ఎక్కనీయలేదు ఆ తల్లిని, ఆమెకు టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేదా, లేకుంటే ఆమెను మనుషులే తృణీకరిస్తుండ్రా. ఆమె మొత్తానికి ఒక కూర్చోడానికి ఆ రాడ్ మీద కూర్చొని అంత వేగంగా వెళ్ళే ట్రైన్లో ఎట్లా ప్రయాణం చే ట్రైన్ అక్కడ కూర్చొని ఎట్లా ప్రయాణం చేస్తుందో నాకు అది చూసినప్పుడు నాకైతే ఎగ్జాక్ట్లీ ద ఉమన్ ఇస్ మై సెల్ఫ్ అండ్ ద చైల్డ్ వై వాజ్ క్యారింగ్ వాజ్ యూపీఎఫ్ అనిపించింది. అందుకే మీరు బాగా చూడండి, శ్రద్ధ చూడండి, తర్వాత మీరు మీకు మీతో మాట్లాడతాను. తల్లికి మరి కావలసిన
గుణాలు ఏముంటే ఆమె సక్సెస్ఫుల్గా ఆమె గమ్యస్థానాన్ని చేరుతుంది. అంటే ధైర్యం ఉండాలి, బిడ్డ మీద ప్రేమ. బిడ్డను వదులుతలేదు చూడండి, ఆమె బిడ్డను వదిలిపెడతలేదు. బిడ్డ మీద ప్రేమ ఉండాలా, ధైర్యం ఉండాలా, ఇంకా ధైర్యము సాహసం ఒకటే కదా. తెగింపు, తెగింపు ఉండాలా, ఎందుకంటే చస్తే చస్తుంది, బ్రతికితే బ్రతుకుతుంది. ఒకవేళ బిడ్డ చేయి నుండి పోయే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే సపోజ్ హర్ హోల్డ్ ఈజ్ నాట్ టైట్, అలసిపోతుంది కదా, పోనీ చేతులు మారవడానికి కూడా వీలు కాదు కదా, అటు ఏం హోల్డ్ లేదు. కాబట్టి ఈమె గట్టిగా పట్టుకోవాలా, గట్టిగా పట్టుకొని బిడ్డను కూడా గట్టి పట్టుకోవాలి, ధైర్యం కావాలి, ఇంకా ఆరోగ్యం కూడా కావాలి, శక్తి కావాలి, శక్తి కావాలి, విశ్వాసం కావాలి. అంటే నేను తప్పకుండా నా గమ్యం చేరుతాను ఒక విశ్వాసం కావాలి. వెలుకగలిగి ఉండాలి, అలసిపోయి ఒకవేళ నిద్రపోయింది అనుకో బిడ్డ జారిపోదు, అది కూడా పెద్ద పాయింటే, చెప్పలేకూడదాం దేవస్థానం. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. చాలాసార్లు 25 సంవత్సరాల ప్రయాణంలో కళ్ళు అతుక్కపోయేది నాది ఇట్లా రబ్బర్ లాగా. అంటే బ్యాంక్లో పనిచేయడమే చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి, దాని తర్వాత ఈ పిల్లలు చిన్న పిల్లలు ముగ్గురు, తర్వాత కోఆపరేషన్ లేదు, తర్వాత పడక మీద తల్లి తండ్రి పడక మీద ఉండినారు, చేసి 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 ఇట్లా పడిపోయేదాన్ని నేను పడిపోయేదాన్ని. ఒకరోజు చాలా అలసిపోయినాను, అంటే ఈ మేనేజ్మెంట్ అంతా నేను చాలా ప్రయాసంతో నేర్చుకున్నాను, హౌ టు రన్ థింగ్స్. అంటే మేనేజ్మెంట్ అంటే ఏదో నేను పుస్తకాల మేనేజ్మెంట్ పుస్తకాలు ఇందు చదివి కాదు, అందుకే నేను అంటాను ఈత శాస్త్రం నేర్చుకోవడం వేరు, ఈదడము వేరు, రెండు వేరు. నాకు థియరీ ఇంత తెలుసాను, నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ మంచి టాప్ మార్క్స్తో పాస్ అయిందాన్ని, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లీష్ లిటరేచర్ అన్నీ చేసినాను. కానీ ఇవన్నీ ఎలా చేయాలో అది దేవుడు నాకు తరబేది ఇచ్చినాడు, ప్రయాసం, కష్టం, దుఃఖం, కన్నీళ్ళు. అయితే ఒకరోజు అఖిల్ వాజ్ 5 ఇయర్స్ బాయ్, అప్పటికే చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు. అయ్యగారు డ్యూటీ నుండి 1 గంటకు 2 గంటలకు ఒకసారి షిఫ్ట్ డ్యూటీ, అయితే షిఫ్ట్ అనమాట 2 అవుతుంది రాత్రి, మనకు వేచి ఉండాలి ఆయన కొరకు. మేమున్న ఇండ్లు కూడా అసలు దొంగల భయం ఉండేది, దొంగల భయం ఉండేది. అయితే నాకు నిద్ర లేదు అసలు, మార్నింగ్ 4-3కి ఇవ్వాలి ఇవన్నీ చేయాలంటే, మళ్ళీ వచ్చి చాలా అలసిపోయినాక నిద్ర లేదు. కిటికీ మూసుదామా అంటే చాలా ఉబ్బరింపు, తెరుస్తామంటే నిజంగానే నాకు దొంగల తలకాయలు కనబడేది, అంటే ఊహించుకునేది దొంగలు చూస్తున్నట్టు, అంత భయం అయ్యేది. అది ఒక ఇక్కడ మైదానం అనమాట, అంత మైదానం, మనుషులు లేరు, ఒకటే చర్చ్ ఉండేది, ఒక బిల్డింగ్ ఉండేది. ఆ సమయంలో నాకు అన్ని పనులు చేసి అలసిపోయి అఖిల్తో చెప్పిన చిన్న బిడ్డవాడు 5 సంవత్సరం, నాన్న చాలా అలసిపోయిన, నా కాళ్ళు చాలా లాగుతుంది, కొద్దిగా ప్రెస్ చేయి బిడ్డ. ఇద్దరు పిల్లలు నిద్రపోయినారు, మేము ఇప్పుడు నేను పడుకున్న నిద్ర బాగొస్తుంది, కొద్ది ప్రెస్ చేయరన్నా. అంటే వాడు చిన్న కొడుకు కాళ్ళ దగ్గర కూర్చొని ప్రెస్ చేస్తున్నాడు. నాకు బాగా నిద్ర వచ్చేసింది, నిద్రపోయిన అయ్యగారు వచ్చి తలుపు కొడుతున్నారు, అప్పుడు చూస్తే అఖిల్ ఇంకా అవుతున్నాడు, ఇంకా అవుతున్నాడు. వాడు నిద్రపోలేదు అసలు, ఎందుకంటే మమ్మీ అన్నది ప్రెస్ చేయమనేది కదా, మమ్మీకి చాలా అలసిపోయింది కదా. అయ్యో దేవా, ఈ బిడ్డ నిద్రలేక నా కొరకు 3-4 గంటల నుండి ప్రెస్ చేసిన, చాలా దుఃఖం, ఏడ్చేసిన ఆ రోజు. ఒకరోజు అయితే ఏమైందంటే, ఐ వాజ్ వెయిటింగ్, చెరియన్ గారు వస్తారు, 2 అవుతుంది 2 డ్యూటీ నుండి వస్తారని ఎదురు చూస్తున్నాను, నిద్ర వస్తుంది. మరి ఆయనకు అన్నం వేడియాలి, నేను చాలా స్ట్రిక్ట్ అనమాట, అన్నం అక్కడ పెడితే వేసుకొని తిని, ఇంత మంచి ఇక్కడ తెలుగు బ్రదర్స్ ఎంత మంచి వాళ్ళంటే, అబ్బా నిజంగా ఐ అప్రిషియేట్, ఐ జస్ట్ క్లాప్ హ్యాండ్స్ ఫర్ ద తెలుగు బ్రదర్స్. దేవుని స్తోత్రం అల్లెలూయా. మీకు మాట చెప్తానండి, ఇక్కడైతే నా అదే వీళ్ళు తీసుకురా, ఏ ఇదంతా శుభ్రం ఆడోళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యపోతాను నేను. ఐ రియలీ గెట్ సర్ప్రైజ్ ద వే దిస్ ఉమెన్ బాస్ ఓవర్ ద మెన్. అయితే అలాగే మాకు అదృష్టం లేదు. అప్పుడు నేను ఎంత రాత్రి వచ్చినా ఐ హావ్ టు గెట్ అప్, మరి ఎంత లేబర్ చేసినా కానీ లేచి మర్యాదగా అప్పుడే మళ్ళీ ఫ్రెష్ ఉండాలి, పప్పడం వేయించాల రాత్రి 2 గంటలు, ఆ ఫిష్ ఫ్రై చేయాల. నాన్ వెజ్ లేనిది ఇప్పుడు కూడా అయ్యగారు అంటే వాళ్ళు దే కమ్ ఫ్రమ్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ,
ఐ హ్యావ్ టు బి వెరీ అరిస్టోక్రాటిక్ అనమాట ఇన్ సర్వింగ్ అంత స్పిక్ అండ్ స్పాన్ ఉండాలి అంత ఇప్పుడు కూడా అంతే. అయితే నాకు అంత ఎనర్జీ నిజంగా ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఒకరోజు వెయిట్ చేస్తున్నాను, వస్తాను వెయిట్ చేస్తుండే, సడన్గా కిటికీ తెరిచిపెట్టినాను పిల్లలకు గాలి రావాలని. నిద్ర అట్లనే నిద్రపోయినాను. ముగ్గురు దొంగలు కిటికీ, నేను ఎప్పుడు అదే భయపడేది, ఏది భయపడతాం అదే అవుతుంది కదా. ముగ్గురు దొంగలు ఎత్తున్నారు, ఎక్కుతున్నారు. అది పెద్ద బందపోస్తున్న ఇల్లు కూడా కాదు. ఒక ఎత్తను ఒక లెక్చరర్ ఇంటి పక్కన అక్కడ దూరం నుండి చూసి గట్టిగా దొంగలను బెదిరించినాడు. ఆయనకు నిద్ర పట్టకుండా ఉబ్బరిస్తూ అటు ఇటు ఇటు మిద్దమిద్ద తిరుగుతున్నాడు. ఆయన నా కొరకే తిరిగినాడేమో నన్ను కాపాడడానికి. ఆయన నాకు అనిపించింది దేవుడు అలాగూ ఏర్పాటు చేస్తాడు కదా, దూతలను ఏర్పాటు చేస్తాడంటే రెక్కలున్న దూతలు కాదు, మనుషులే దూతలు చేసే పనులు చేస్తారు. ఆయన గట్టిగా హే కోన్ అంటే వాళ్ళు పరారైపోయినారు. 5 నిమిషాల్లో అయ్యగారు వచ్చినారు. అమ్మ ఊపిరి పీల్చుకున్నాను. అంటే ఇట్ వాజ్ ఏ టఫ్ జర్నీ. అఖిల్ నిఖిల్ చెరలు చిన్న బిడ్డలు దాంతోపాటు ఒక క్రొత్త బిడ్డ యూపీఎఫ్ 1992లో జన్మించింది. ఈ బిడ్డ ఆ తల్లికి తెలుస్తుంది కదా, 9 నెలలు గర్భం ధరించి, అంటే ఆ విజన్, కన్సీవింగ్ ద విజన్, దాని తర్వాత డెలివరింగ్ ద విజన్. డెలివరింగ్ అయితే చిన్న బిడ్డను పెంచినట్టే ప్రతి మైల్ స్టోన్కు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీరు అందరు తల్లులు కదా, తల్లులు తండ్రులు ఉన్నారు, ప్రతి మైల్ స్టోన్ ప్రాబ్లం ఉంటుంది. బిడ్డ 2 నెలలు తిరగకుంటే ప్రాబ్లం, అయ్యో ఏంటి తిరుగుతలేదు ఏంటి. తర్వాత బిడ్డ పాకులాడాలి, కూర్చోవాలి, మళ్ళీ పళ్ళు వస్తాయి, మళ్ళీ 9 నెలలకు లేచి పట్టుకొని నిలబడేటట్టు, మళ్ళీ 1 ఇయర్ అయితే చక్కగా కొద్దిగా వదిలేసి నిలబడి, దాని తర్వాత అడుగులు ఒకటి 2. నాకైతే ఇలాగే అనుభవం అనిపించింది యూపీఎఫ్. ఇప్పుడు యూపీఎఫ్ యవ్వన దశను కూడా క్రాస్ చేసి 25-year-old బ్యూటిఫుల్ ఉమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం, చూసిన వాళ్ళందరూ ఆశపడుతున్నారు. తల్లిగా నేను అనుభవిస్తున్నాను, అప్పుడు తల్లిగా నేను అనుకుంటాను వీళ్ళకు దీని ప్రయాసము తెలియదు, కష్టము తెలియదు, ఎన్ని కన్నీళ్లు గార్చాను, ఎంత సుఖాన్ని పోగొట్టుకున్నాను, నాకు ఉన్నదంతా పెట్టుబడి చేసినాను, ఈ త్యాగం ఇదేం చేయ తెలియకుండా ఆశిస్తే మాత్రం వారిదైపోతుందా కదా. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై హార్ట్ బిఫోర్ మై చిల్డ్రన్. అంటే ఇలాంటి ప్రయాసాలు అనుభవించి యూపీఎఫ్ ఎంత విలువైందో మీకు అర్థమైతే నా కడుపు నిండిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ యూపీఎఫ్, ఐ విల్ బి రియల్లీ వెరీ హ్యాపీ. అంటే యూపీఎఫ్లో జరిగే ప్రార్థన కానీ, అడుగు పెట్టగానే నీకు వచ్చిన అనుభవం కానీ, ఇక్కడ వాక్యం వినడం కానీ, లేక ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, నాకు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ హై వాల్యూ, హై వాల్యూ. అందుకే ఇన్ని సాక్ష్యాలు, మేము దీవింపబడినాం, మేము దీవింపబడినాం. అమ్మ నేను 8 సంవత్సరాల నుండి మిమ్మల్ని టీవీలో ఫాలో చేస్తాను, నేను మొత్తాన్ని మారిపోయినానమ్మా, నేను మారిపోయినా, జీవితం మారిపోయిందమ్మా. 5 గంటలకు లేచి నేను మరి నా దినచర్య ఆరంభిస్తాను, 5:30కు నేను కల్వరి టీవీలో మీ వాక్యం వినంది, ఒక్క పని కూడా నేను చేయనని ఎంత మరి సంతోషంగా చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏదో మనం బీటీహెచ్లు టీటీహెచ్లు చేసినాం, సిటీహెచ్ చేసినాం, అది చేసినాం, ఎండి చేసినాం, లేకుంటే డీడి, లేక రెవరెండ్ అని పెట్టుకున్నాం, డాక్టర్ అని పెట్టుకున్నాం, లేకుంటే తోక డిగ్రీలు పెట్టుకున్నాం, అంటే సేవ రాదు. మొదట నీకు దర్శనం ఉండాలి, నీకు ఆత్మల భారం ఉండాలి, నశించే ఆత్మల గురించి భారం ఉండాలి. దేవుడు నేను పిలుచుకోవాలి. గాడ్ షుడ్ కాల్ యూ అండ్ యూ షుడ్ బి ట్రూ టు దట్ కాలింగ్. దేవుడు పిలుచుకున్నాడు నాకు అర్థమైంది. దేవుడు చాలామందిని పిలుస్తాడు, పురుషుల్లో నుండి స్త్రీలను పిలుస్తాడు. స్త్రీలు అనుకుంటారు నేను స్త్రీని, నా వల్ల ఏమైతే, నేను అట్లా అనుకోలే, అదే నాకు నీకు డిఫరెన్స్. నన్ను పిలిచినాడు, ఐ టుక్ ద కాలింగ్ వెరీ సీరియస్లీ. టిల్ టుడే, టిల్ దిస్ మినిట్ ఐ టుక్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ వెరీ సీరియస్లీ అండ్ గాడ్ హ్యాస్ ఆనర్డ్ మీ, రివార్డెడ్ మీ ఫర్ దట్. ఉట్టిగానే ఒక సంఘం రాదు, ఉట్టిగట్లు పుట్టకూడదు నాకు వచ్చేసి ఒక సంఘం అంటే ఇన్ని కార్యక్రమాలతో రాదు అది. అందుకే నేను అన్నాను రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు కంప్లీట్ 37 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ హోమ్ ఫ్రంట్లో
ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ బికాస్ అంటే ఈ చిన్న బిడ్డలు, మరి ఇంకో బిడ్డ, యూపీఎఫ్, ఇవన్నీ పెంచడానికి కొద్దిగా చాలా ఇబ్బంది అయింది, ఫ్రిక్షన్ అయింది. మరి చాలా పర్యాయాలు అనుకున్నాను నేను. అయ్యగారు చాలా టఫ్గా అయిపోయి, యూ హ్యావ్ టు లీవ్ యూపీఎఫ్ ఆర్ యూ చూస్ ఫ్యామిలీ లైఫ్ అని ఇట్లా మాట్లాడినప్పుడు మనసులో అనుకునేదాన్ని, చాలా స్ట్రిక్ట్ అయిపోయినా అంటే యూపీఎఫ్ నెత్తుకొని వెళ్ళిపోతాను నేను ఎక్కడన్నా, కానీ యూపీఎఫ్ను వదిలిపెట్టే పని మాత్రం లేదనుకున్నాను. అది మనసులో అనుకున్నాను, పైకి దేవుడిచ్చిన జ్ఞానంతో చెప్పేదాన్ని, లేదు లేదు నాకు ఫ్యామిలీ కావాలా, నాకు యూపీఎఫ్ కూడా కావాలి. అంటే అయ్యగారికి ఇప్పుడు కూడా తెలుసు ఏంటంటే, ఈమె ఎట్టి పరిస్థితుల్లో షీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ గాడ్స్ కాలింగ్, దాది మాత్రం అయ్యగారికి బాగా తెలుసు. అందుకే వేరే మార్గం లేదు, మరి అందరి ప్రార్థనలతో నేను ఆరంభించినప్పుడు 92లో ఆరంభించినప్పుడు అయ్యగారు రాలేదు నా దగ్గర, నాతో రాలేదు. అంటే ఈ వాజ్ డెడ్ అగేన్స్ట్ దిస్ అన్నమాట, ఎందుకంటే ఈ వాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, హీ వాంటెడ్ ఫ్యామిలీ టు బి నైస్, భార్య బిడ్డలతో మంచిగా ఉన్న, డబ్బుతో సుఖంగా సంతోషంగా. మరి ఎయిర్ ఇండియాలో పనిచేసిన వ్యక్తికి ఇంటర్నేషనల్ ఫ్రీ పాసెస్ ఉంటుంది, నువ్వు ఎటన్నా పోవచ్చు, ఇండియాలో ఎటన్నా తిరగవచ్చు, భూప్రపంచం అంతా తిరగడానికి ఫ్రీ పాస్. అది ఏది అవైల్ చేయలే నేను, ఎందుకంటే అట్ట తిరిగితే సేవ ఉంటుందా? నేను అట్ట షికారులు అయ్యగారితో తిరిగినాను అనుకో, ఏంది పాస్ ఫ్రీ అని చెప్తే. ఈనాడు మీరు అందరు ఉంటారా ఇక్కడ? మరి నేను ఏదన్నా గట్టిగా పట్టుకోవాలి, దేవుడిచ్చింది నేను ఏం చేసాను గట్టిగా పట్టుకోను, అప్పుడు తప్పకుండా లైఫ్ పార్ట్నర్కు కోపం వస్తుందా రాదా? ఇట్ ఈస్ బట్ హ్యూమన్, ఆల్ మై పాసెస్ ఆర్ బీయింగ్ వేస్టెడ్, యూఆర్ నాట్ యూటిలైజింగ్, ఏం చేయాలి నేను, ఐ వాంట్ టు త్రో ఇట్ ఆఫ్ ఇన్ దట్ డస్ట్బిన్. ఇలాంటివన్నీ మాకు మామూలే అనమాట. దీపావళి పండుగ సంవత్సరానికి ఒకసారి, మా ఇంట్లో రోజు దీపావళి. సేవకు పెట్టిన పెట్టుబడి గురించి చెప్తున్నాను, ఎవ్రీడే దేర్ వాస్ ఫైర్ క్రాకర్స్, బట్ స్టిల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. వాగ్దానాలు మనము కంఠపాఠంగా చిలుక పలికినట్టు పలుకుతాం, నిన్ను విడను, నేను ఎడబాయను, పర్వతం తొలగినను, మెట్టలు తెతరలేను, నీ కృప నన్ను విడిచిపోదు, కానీ అవన్నీ కూడా 100% ట్రూ అని నేనైతే దేవుడు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ హవ్ టేస్టెడ్ అండ్ సీన్ దట్ ద లార్డ్ ఈజ్ గాడ్, బికాస్ హీ నెవర్ లెఫ్ట్ మీ, హీ నెవర్ ఫర్సేక్ మీ, ఎప్పుడు నాతో ఉండేది ప్రభు. అంటే అలాంటి అనుభవం నాకు ఇప్పుడు కూడా ఉంది, ఒక్క క్షణమైనా నన్ను విడవకుండా. అందుకే ఎప్పుడు కూడా ఐ గివ్ గ్లోరీ టు గాడ్. ఐ నో ఇంత పెద్ద పరిచర్య జరగడం అసంభవం, ప్రతి కార్యం టక 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 జరిగిపోతుంది, 100% సక్సెస్. ఎలా జరుగుతుంది? డబ్బులు ఎక్కండి. ఇప్పుడు మీరు వేరే చర్చెస్ చూస్తే వెకేషన్ బైబిల్ స్కూల్ మనం పెడదామా వద్దు ఈసారి అంటారు. ఇలాంటివేవి యూపీఎఫ్లో చెల్లవి, ఎందుకంటే ఇది గాడ్స్ కాలింగ్తో టోటల్ అబీడియన్స్తో ముందుకు సాగుతున్నాం, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ హోల్డింగ్ మనీ. విఆర్ జస్ట్ లుకింగ్ టు గాడ్ అండ్ స్పెండింగ్ ఎవ్రీ పెన్నీ వాట్ వీ గెట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పల్. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీథింగ్ ఈస్ మూవింగ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఇలాగే, మరి నెలకు ఒకటి యునైటెడ్ విమెన్ ఫెలోషిప్ అని నెలంతా ప్రయాసపడేదాన్ని, ఒక్క మీటింగ్ కొరకు. అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను, పత్రికలు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని కనబడిన వాళ్ళందరికీ ఆ పత్రిక ఇచ్చేది. అయితే అందరు అనుకునేది ఈమె ఇంత మంచి స్టైల్గా తయారైంది, మంచి యంగ్ లేడీ, చక్కగా ఆఫీస్ పోయి పని చేసుకోకుండా బస్ స్టాప్లో, ఆటోలో, బస్సులో అందరికి ఇస్తుంది ఏంటి. ఒకసారి మా సహోదరులు ఒకరు చూసి అన్నారు, జాయ్ నీకు మంచిగా భర్త ఉన్నాడు, ఎయిర్ ఇండియాలో పనిచేస్తాడు, నువ్వేమో స్టేట్ బ్యాంక్లో పనిచేస్తావు, చక్కని ముగ్గురు పిల్లలు ఉన్నారు, అసలు ఏమవసరం ఇలాగూ పత్రికలు పంచుకుంటా తిరుగుతున్నావు మార్కెట్లో, సుల్తాన్ బజార్లో, ఆటోలో, బ్యాంక్ దగ్గర, ఏమైంది నీకు? అందరికీ చింతకాయ అంత పిచ్చి అయితే ఉంటుంది, కానీ కొద్దిగా నీకు నిమ్మకాయ ఎంత ఉన్నదన్నాడు. నిమ్మకాయ ఎంత ఉన్నదంటే నేను చాలా షాక్ అయినా, ఏంటి చింతకాయ ఎంత పిచ్చి అయితే అందరికీ ఉంటుంది కానీ నీకు నిమ్మకాయ పిచ్చి. అంటే నేను ఒక శాంపుల్ చెప్తున్నాను, హౌ మచ్ యూ హ్యావ్ టు కాన్ఫ్రంట్ టు డూ గాడ్స్ విల్. దేవుని చిత్తము జరిగించడానికి నువ్వు ఎంత ఎదురీతా, ఇలా మాట వినగానే కృంగిపోయి నాకు పిచ్చి అంట నేను చేయనంటే అయిపోతున్నాను. ఇప్పుడు ఉండరు ఇడ మీరు ఇడ అయిపో, కానీ నేను అది లెక్క పెట్టలే. నేను రిటర్న్ రిప్లై చేయడానికి నాకు మంచి జ్ఞానం దేవుడు ఇచ్చినాడు,
నేను అన్నాను, నాకు దేవుడు చాలా గొప్ప దర్శనం ఇచ్చినాడు అన్న, చిన్నన్న నాకు ఇప్పుడు నిమ్మకాయ అంత పిచ్చి కూడా సరిపోదు, నాకు ఇప్పుడు అది ద్వారం దగ్గర కడతారు చూడు పెద్దది, గుమ్మడికాయ అంత పిచ్చి ఉంటేనే నీ సేవ జరుగుతుంది అని చెప్పినాను. రిప్లై ఇచ్చినారు, బాగుందా రిప్లై? ఇప్పుడు కూడా మీకు అంతే ఉంది అనుకుంటారేమో. అయితే ఒకరోజు ఇలాగూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. దేవుని సేవ మీరు చేసేటప్పుడు సూటిపోటి మాటలు చాలా వినాల్సి వస్తుంది. దేవునికి విధేయుడైన వాడు నిందతోటి నింపబడాలని వాక్యంలో ఉంది కదా. ఉట్టిగానే అంత గొప్ప సేవకులు కాలేరు, దే హ్యావ్ టు క్రాస్ మెనీ మెనీ డిఫికల్టీస్. ముఖ్యంగా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది. చూడండి, ఒక పురుషునికే అంత విమర్శలు ఉంటే క్యాన్ యూ ఇమాజిన్ ఏ ఉమెన్ హోల్డింగ్ ద బైబిల్, స్టాండింగ్ ఫర్ గాడ్, ఒబేయింగ్ ద విజన్ ఆఫ్ గాడ్, దేవుని దర్శనాన్ని నెరవేర్చాలి అంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ ఆధారం లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఒక్క విమర్శ రెండు విమర్శలు కాదు, విమర్శల కుప్పలు నేను అనుభవించినాను. అసలు ఎవరు చెప్పినారు ఈమెకు దేవుని సేవ చేయమని? అసలు స్త్రీలు చేయొచ్చా? స్త్రీలు వాక్యం బోధించవచ్చా? కానీ వెంట వెంటనే దేవుడు నన్ను ఆదుకున్నాడు. వెంట వెంటనే దేవుడు మరి నాకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు నేను మీటింగ్ అయిపోయింది, సెకండ్ సాటర్డే మీటింగ్, పిల్లలకు అంతా అన్నం పెట్టేసి అంత చేసేసి పోయి స్నానం చేసి రాత్రి ఒక చాప పరుచుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా చాలా ఎక్కువైపోయింది నిందలు ఇన్సల్ట్స్ అని నేను భరించలేను, చాలా చాలా సున్నితంగా పెరిగినాను, ఈ ఐదుగురిలో నన్నే ఎక్కువగా స్పెషల్గా పెంచినారు నన్ను, నేను పుట్టినప్పటి నుండి ఇంట్లో కరువే లేదంట, మరి ఈ బాధలు ఏంటి, ఈ మాటలు ఏంటి, సహాయం చేసేవారు కూడా లేరు, మార్వాడి దగ్గర 3% ఇంట్రెస్ట్ తెచ్చి మీటింగ్లు చేస్తున్నాను, శాలరీ నుండి ఖర్చు పెడుతున్నానని చెప్పి అయ్యగారు స్ట్రిక్ట్ అయిపోయినారు, ప్రతి నెల మరి నాకు శాలరీ స్టేట్మెంట్ కావాలా, ఐ వాంట్ టు నో హౌ యు ఆర్ యూటిలైజింగ్ హార్డ్ ఎర్న్ మనీ, పిల్లల విషయం కూడా శ్రద్ధ లేకుండా ఇలా సేవలో పెట్టబడితే ఏమవుతుంది భవిష్యత్ పిల్లలది అని ఇలాగ ఒకరోజు స్ట్రిక్ట్గా అంటే నేను సరే అని ఒక శాలరీ స్టేట్మెంట్ తీసుకొని వచ్చినాను. దాంట్లో మరి చీఫ్ మేనేజర్ సిగ్నేచర్ లేదని మళ్ళీ రిటర్న్ చేసినాను. అయ్యో దేవా, నేనే అక్కడ అన్నీ చూసేది, మళ్ళీ పై అధికారిది కావాలంట. అయితే నేను టైట్ అయిపోయాను అనమాట, ఐ డోంట్ నో వాట్ టు డూ బికాస్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఫర్ గాడ్, బీదలు వస్తారు ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, ప్రింటింగ్ బిల్ కట్టాలి, ఇవన్నీ మరి సింగిల్ హ్యాండెడ్, అప్పుడేం వాలంటీర్స్ లేరు, నేనే వాలంటీర్, నేనే లీడర్, నేనే ఫౌండర్, నేనే ప్రెసిడెంట్, అన్ని నేనే ఆల్ ఇన్ వన్. అయితే ఇది ఏం చేయాలి? అప్పుడు చాలా ఏడుపు వచ్చింది. ఏడుస్తే తుడిసేవాళ్ళు లేరండి, అది ఎట్లుంటుందండి పరిస్థితి? కానీ ఐ రియల్లీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ సిస్టర్ ఎలిజబెత్ అక్క, ఆమె రోల్ ప్లే చాలా ఉందండి, జస్ట్ లైక్ ఏ మదర్. మదర్ ఆల్రెడీ బెడ్ రిటన్ కాబట్టి నేను పోయి మళ్ళా నా బాధలు వ్యధలు చెప్పుకోకుండా ఆమెను ఇంకా ఆయాస పెట్టకుండా ఏం చెప్పకపోయేది, అమ్మతోటి చాలా ఇంపార్టెంట్ అయితే అమ్మకు చెప్పేది, అది కూడా అమ్మ దుఃఖపడడం నాకు ఇష్టం ఉండదు, ఆల్రెడీ బెడ్ రిటన్ కాబట్టి. నాకు ఒక వెంటిలేషన్ దేవుడు ఇచ్చినాడు ఏంటంటే అక్క, మీకు అసలు అట్లాంటి అక్కలు ఉన్నారో లేదో నాకు తెలియదండి, ప్రతిరోజు మినిమం 3 సార్లు ఫోన్ చేసేదండి, 3 times షీ యూజ్డ్ టు టెలిఫోన్, బ్యాంకుకి పోయినా, ఇంట్లో ఉన్నా, సేవ అయిపోయిన తర్వాత ఇంటికి ఎక్కినా, ఎలా జరిగింది సేవ, ఏమైంది, ఏం ప్రసంగం చేసినావు, ఎట్లా మేనేజ్ చేసినావు, ఒక్కొక్క నేను చెప్పుకోవడానికి ఒక ఒక మార్గం ఏంటంటే అక్కతో పంచుకునేదాన్ని. ఆ అక్క కూడా ఆ దినాల్లో షీ వాజ్ బిఎస్ఎన్ఎల్లో ఆమె సూపర్వైజర్గా పనిచేస్తుంది, ఆమెకు కూడా టైం లేదు, మాకు దొరికిన టైం మేము పంచుకునేది. అయితే ఐ రియల్లీ మిస్ హర్ బికాజ్ షీఈస్ నో మోర్, షీ వెంట్ టు బి విత్ ద లార్డ్, ప్రభుస్ అనేది చేరుకుంది. అది నాకు చాలా ఆలోచిస్తే చాలా బాధాకరం, ఏదంటే అలవాటైపోయింది నాకు అక్కతో అన్నీ చెప్పడం, అక్క చెప్పే అడ్వైస్ వినడం, ఇవన్నీ నాకు చాలా అలవాటైపోయాయి.